Hi students, this is Devamani, lecturer, Sasya Reddy College for Women, Eluru. Subject, Commercial Geography. Topic, Interlinking of Rivers. Nadula Anusandhanam. Interlinking of Rivers. The Indian River Interlink is a proposed large-scale civil engineering project that aimed to link Indian rivers by a network of reservoirs and canals, and so reduce persistent floods in some parts and water shortages in other parts of India. భారతదేశంలో నదుల అనుసంధానం అనేది ఒక బృహత్తరమైన ఆర్థిక ప్రయాసాలతో కూడిన ఒక నిర్మాణం లేదంటే ఒక ప్రాజెక్ట్ కింద చెప్తున్నారు. అలాగే ఈ యొక్క ప్రాజెక్ట్లో అనేక కాలువలు లేదా జలాశయాలు నిర్మించవలసి ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో వరదలు లేదంటే కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి పరిస్థితులను తట్టుకోవచ్చు అన్నమాట. ద ఇంటర్లింక్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇన్ టు 3 పార్ట్స్. ఫస్ట్ వన్ నార్థర్న్ హిమాలయన్ రివర్స్ ఇంటర్లింక్ కాంపోనెంట్, సెకండ్ ఎ సౌథర్న్ పెనిన్సులర్ కాంపోనెంట్ అండ్ స్టార్టింగ్ 2005, థర్డ్ వన్ అండ్ ఇంట్రాస్టేట్ రివర్స్ లింకింగ్ కాంపోనెంట్. సో నదుల అనుసంధానం అనే పథకాన్ని మూడు విభాగాలుగా విభజించారు. అది ఫస్ట్ వన్ ఏంటంటే నార్థర్న్ హిమాలయన్ రివర్స్ అంటే ఉత్తర హిమాలయ నదుల అనుసంధాన పథకం అంటారు. సెకండ్ వన్ సౌథర్న్ పెనిన్సులర్ కాంపోనెంట్ దక్షిణ ద్వీపకల్ప నదుల అనుసంధాన పథకం. థర్డ్ వన్ అండ్ ఇంట్రాస్టేట్ రివర్స్ లింకింగ్ కాంపోనెంట్ అంతర్రాష్ట్ర నదుల అనుసంధాన పథకం. ద ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ మేనేజ్డ్ బై ఇండియాస్ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ under Ministry of Water Resources. NWDA has studied and prepared reports on 14 interlink projects for Himalayan component, 16 interlink projects for peninsular components, and 37 intrastate river linking projects. ఈ యొక్క పథకం కింద జనవనరుల శాఖ లేదా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత జాతీయ నీటి అభివృద్ధి సంస్థ NWDAని నిర్మించడం జరిగింది. అలాగే ఈ యొక్క సంస్థ ఈ యొక్క పరిస్థితులపై అధ్యయనం చేసి ఈ యొక్క పథకంలో ఫస్ట్ ఏంటంటే హిమాలయాలు పథకంలో 14 అనుసంధాన ప్రక్రియలు, అలాగే ద్వీపకల్పంలో 16 అనుసంధాన ప్రక్రియలు, అలాగే 37 అంతర్రాష్ట్ర ప్రక్రియలు అవసరమని నివేదించింది. ద యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా ఈస్ అబౌట్ 4000 మిలియన్ క్యూబిక్ మీటర్స్, బట్ మోస్ట్ ఆఫ్ ఇండియాస్ రెయిన్ఫాల్ కమ్స్ ఓవర్ ఏ 4-month period, that is the June September. Furthermore, the rain across the nation is not uniform. The east and north gets most of the rain and the west and south gets the less. అంటే ఏంటంటే భారతదేశం సాలసరి సగటు వర్షపాతం 4000 బిలియన్ క్యూబిక్ మీటర్స్ అంటే 4000 బిలియన్ మీటర్లు అయితే ఈ యొక్క వర్షపాతం అత్యధికంగా నైరుతి ఋతుపవనాల కాలం అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వస్తుంది. అలాగే మధ్యకాలంలోనే పడుతుంది అనమాట. అంటే ఈ యొక్క సీజన్లోనే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ యొక్క వర్షపాతం అనేది నమోదవుతుంది. పైగా ఈ యొక్క వర్షపాతం భారతదేశ విశాల భూభాగంపై సమంగా కూడా ఉండదు. అంటే ఉత్తర మరియు తూర్పు పాత ప్రాంతాలు అత్యధిక వర్షపాతం నమోదు చేస్తే దక్షిణ మరియు పడమర భారతదేశ ప్రాంతాలు అత్యల్ప లేదంటే అల్ప వర్షపాతంను నమోదు చేయుచున్నవి. Next, the geographical and time variance in availability of natural water versus the year-round demand for irrigation, drinking and industrial water creates a demand-supply gap that has been worsening with India's rising population. India's water problem is to conserve water, store it in reservoirs and deliver this water using river interlinking project. మన భారతదేశంలో లభించే వర్షపాతం కంపేర్ చేసుకుంటే వచ్చే వర్షపాతం అలాగే ఆ నీటిని మనం వాడుకునే విధానం చూసుకుంటే కనుక చాలా తేడా ఉంటుంది. అంటే వచ్చే వర్షపాతం తక్కువగా ఉంటే నీటి వాడుదల అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఇరిగేషన్ కానీ డ్రింకింగ్ కానీ లేదంటే పారిశ్రామికంగా కానీ ఈ యొక్క వాటర్ అనేది ఎక్కువగా యూటిలైజ్ అవటం వలన వాటర్కి ఎక్కువ డిమాండ్ ఉండటం జరుగుతుంది. అలాగే ఇండియాలో ఉన్న వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే రిజర్వాయర్స్ నిర్మించాలి. సో ఎప్పుడైతే నీటిని నిల్వ చేస్తారో అప్పుడు ఆ నీటిని అవసరం తగ్గట్టుగా వాడుకోవడానికి ఈ యొక్క నదుల సంధానం అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ వన్
Advantages of interlinking of rivers. First one, the program primarily solves this problem of simultaneous occurrence of floods and droughts in various parts of the country. And భారతదేశంలో వివిధ ప్రాంతాలలో నదుల అనుసంధానం కనుక చేస్తే కనుక వరదల నుంచి విముక్తి పొందడానికి వరదలని తట్టుకునే శక్తి, అలాగే వరదలు నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. సెకండ్ వన్, the construction of small, medium and large scale dams is expected to generate 34,000 megawatts of cumulative hydro power. So chinna chinna dams ganaka construct chesthe ganaka dani valla electricity ni tayar cheyadaniki avakasam untundi. So electricity entante 34,000 megawatts hydro power electricity generate cheyadaniki avakasam untundi. Next example, interlinking of Godavari and Krishna river in Andhra Pradesh will lead to better irrigation facilities in Rayalaseema, which is one of the most backward region in the country. అంటే మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి అలాగే కృష్ణా నదులు అనుసంధానం చేయడం వలన రాయలసీమలో వర్షపాతం అనేది వర్షపాతం పెరిగింది, అలాగే అక్కడ వ్యవసాయ భూములు అనేది కూడా వ్యవసాయం వ్యవసాయానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. సో అలాగే వెనుకబడిన ప్రాంతాల్లో కూడా ఈ యొక్క నదుల అనుసంధానం ద్వారా చాలా ఉపయోగంగా ఉంటుంది. సో ఇవి అడ్వాంటేజెస్. అలాగే మనకి ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఉన్న డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి ఫస్ట్ వన్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ విల్ కాజ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిస్టార్షన్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్. ఇన్ ఆర్డర్ టు క్రియేట్ కెనాల్స్ అండ్ రిజర్వాయర్స్ దేర్ విల్ బి మాస్ డిఫారెస్టేషన్. దిస్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ రెయిన్స్ అండ్ ఇన్ టర్న్ ఎఫెక్ట్ ద హోల్ సైకిల్ ఆఫ్ ద లైఫ్. అంటే నదులు అనుసంధానం చేయటం వల్ల పర్యావరణం కూడా నష్టం వస్తుందని చెప్తున్నారు. ఏ విధంగా అంటే నదుల మీద కట్టే డ్యామ్స్ కానీ కెనాల్స్ కానీ వీటి వలన అడవులను అడవులు నిర్మూలించడం జరుగుతుంది అన్నమాట. సో అడవులు కనుక తగ్గితే, అడవుల పరిమాణం కనుక తగ్గితే ఏమవుతుంది, అక్కడ వర్షపాతం అనేది కూడా తగ్గుద్ది. సో దీనివల్ల ఏంటంటే లైఫ్ సైకిల్ కూడా మార్పు అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక డిసడ్వాంటేజెస్. సెకండ్ వన్, due to interlinking of rivers there will be decrease in the amount of fresh water entering seas and this will cause a serious threat to the marine life system and will be a major ecological disaster. సో ఈ యొక్క నదుల అనుసంధానం వలన ఏంటంటే ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా సముద్రంలో కలిసేది చాలా తక్కువగా కలుస్తుంది. అంటే నదుల అనుసంధానం వలన నదులు వాటి యొక్క ఫ్లో అనేది మార్పు రావటం వలన సముద్రంలో కలిసే నీటి శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మెరైన్ లైఫ్ సిస్టమ్ కూడా ప్రాబ్లంగా ఉంటుంది అన్నమాట. అలాగే ఎకలాజికల్ డిజాస్టర్ కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏపీ. మన ఆంధ్రప్రదేశ్లో నదుల అనుసంధానం యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ స్టూడ్ యాజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు స్టార్ట్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. సో మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది మొట్టమొదటిగా నదుల అనుసంధానం అనేది చేశారు. ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ ద గోదావరి అండ్ ద కృష్ణా రివర్స్ బికమ్ ఏ రియాలిటీ ఆన్ 6 జూలై 2016. It's nearly 24,000 cubics of Godavari water reaching the place by name Ferry on its way to Prakasam Barrage about 15 kilometers west. Ante man Andhra Pradesh lo chesina nadula anusandhanam entante first one Godavari Krishna rivers ni kalparu. So din dwara entante idi 2016 July 6th lo jarigindi. Din dwara entante 24,000 cubics of water ante Godavari water అలా ప్రవహిస్తూ ప్రకాశం బ్యారేజ్కి చేరుకోవడం జరిగింది. అంటే 50 కిలోమీటర్స్ ప్రవాహం చేసి ప్రకాశం బ్యారేజ్కి చేరుకుంది. ద వాటర్ ఫ్లో విల్ రీచ్ మ్యాక్సిమం 8,000 క్యూసెక్స్ వెన్ మోర్ మోటార్స్ ఆర్ స్విచ్ ఆన్. సో ఈ విధంగా ఎక్కువ మోటార్స్ కనుక స్విచ్ ఆన్ చేస్తే కనుక 8,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అనేది ప్రకాశం బ్యారేజ్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్, వాటర్ ఇన్ ద పట్టిసీమ టు రీచ్ ప్రకాశం బ్యారేజ్ త్రూ 30 టర్బైన్ పంప్స్. పోలవరం ఆర్ఎంసీ ఈజ్ డిజైన్ టు హోల్డ్ అప్ టు 16,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఫ్లో. ఇట్ వాస్ కంప్లీటెడ్ ఇన్ 320 డేస్ అండ్ క్యాప్చర్డ్ ద గిన్నీస్ రికార్డ్. థస్ పోలవరం ఆర్ఎంసీ ఈస్ కేపబుల్ ఆఫ్ బ్రింగింగ్ 16,000 క్యూసెక్స్ ఆఫ్ గోదావరి వాటర్ ఇన్ టు ద కృష్ణా రివర్ నియర్ విజయవాడ ఆఫ్టర్ ట్రావెలింగ్ అబౌట్ 10 కిలోమీటర్స్. ద కాస్ట్ ఆఫ్ పట్టిసీమ ప్రాజెక్ట్ ఈస్ అరౌండ్ 1,300 క్రోర్స్.
పట్టిసీమ ప్రాంతం నుంచి అలాగే ప్రకాశం బ్యారేజ్కి నీరు చేరాలంటే 30 టర్బైన్ పంప్స్ని వాడుతున్నారు. అలాగే పోలవరం ఆర్ఎంసీ అంటే పోలవరం కుడి కాలువ అంటారు. సో దీని ద్వారా ఏంటంటే 16,000 క్యూసెక్ ఆఫ్ వాటర్ అనేది పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్కి చేరుతుంది. అలాగే ఈ యొక్క ప్రాజెక్ట్ అంతా కూడా 320 డేస్లో కంప్లీట్ చేసి గిన్నిస్ రికార్డులో నమోదైందన్నమాట. అందుకే పోలవరం ఆర్ఎంసీ అంటే రైట్ కెనాల్ అంటే పోలవరం ఆర్ఎంసీ అంటే రైట్ కెనాల్ అంటారు. ఇట్ ఈస్ 16,000 క్యూసెక్ గోదావరి వాటర్ కృష్ణా వాటర్లో 10 కిలోమీటర్ల ద్వారా ప్రయాణించి కృష్ణా నదిలో కలుస్తుంది అనమాట. అలాగే ఈ యొక్క పట్టిసీమ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఎంత అయిందంటే 1300 క్రోర్స్ కాస్ట్ అయింది. దీని యొక్క ఖర్చు అంతా కూడా 1300 కోట్లు ఖర్చు పెట్టారు దీనికి, పట్టిసీమ ప్రాజెక్ట్కి. ఇట్ విల్ బీ ఆఫ్ గ్రేట్ హెల్ప్ టు ద ఫార్మర్స్ ఇన్ ద డ్రాట్ ప్రోన్ రాయలసీమ రీజియన్ అండ్ కుడ్ సర్వ్ 2.6 లాక్ ఫ్యామిలీస్ ఎట్ 150 లీటర్స్ పర్ డే ఫర్ 365 డేస్. సో ఈ యొక్క పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో 260,000 ఫ్యామిలీస్ అందరూ కూడా వాటర్ని ఉపయోగించుకోవడం జరిగింది. అలాగే రైతులు కూడా దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ద పోలవరం ప్రాజెక్ట్ ఎక్స్పెక్టెడ్ టు బి కంప్లీటెడ్ బై 2019. అలాగే పోలవరం ప్రాజెక్ట్ని 2019 కల్లా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. అలాగే ద డెవలప్మెంట్ ఈస్ సీన్ యాజ్ ఎ బూన్ ఫర్ ఫార్మర్స్ మెయిన్లీ దోజ్ ఇన్ కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్. ద 800 కిలోమీటర్స్ బై మహానది గోదావరి ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ వుడ్ లింక్ రివర్ సంకోష్. అలాగే కృష్ణా గోదావరి నదులను అనుసంధానం ఎలా చేశారు, అలాగే మహానది గోదావరిని కూడా అనుసంధానం చేయాలని చూస్తున్నారు. సో ఇది నదుల యొక్క అనుసంధానం, ఇంటర్లింకింగ్ ఆఫ్ ద రివర్స్.